బాధాకరం. పరిపాలన అనేది నాయకుని బట్టి ఉంటుంది. నాయకుడు ఏ రకమైన ఆలోచనతో ఉంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆ రకంగానే ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ లాంటి ఒక నియంత పాలనలో ఏ రకంగా దళితులు అవమానపరచబడుతున్నారని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ అనేటువంటి వాడు ఉద్యమ కాలంలో దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అని సందర్భంగానే అడుగుతాం. ఆనాడు నేను నా భార్య మేము ఉద్యమం వరకే పరిమితం, ఆ తర్వాత మేము ఏ రకమైన పదవులు తీసుకోం, ఏ రకమైనటువంటి పదవులకు నేను ఆశపడటం లేదని చెప్పి రేపు ప్రభుత్వం వస్తే దళితుడే మొదటి ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి దాన్ని నమ్మి ప్రజలు ఓట్లేస్తే ప్రజలందరినీ మోసం చేసి ముఖ్యమంత్రి పదవితో పదవిలో ఇవాళ నువ్వు ఉన్నావనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. నమ్మక ద్రోహి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా. అంతేకాదు దళితులకు ముఖ్యంగా 3 ఎకరాల భూమి ఇస్తాం, అంతేకాదు పేదవర్గాలకి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకి మరి 5 లక్షలతో ఇళ్ళు కట్టిస్తామని చెప్పినటువంటి మాటలు నీళ్ల మూటలుగానే మిగిలినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, కేసీఆర్ గారు ప్రజలందరినీ మోసం చేశారు. ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా మహనీయుడు అంబేద్కర్ సాధించి ఇచ్చినటువంటి రిజర్వేషన్లను కూడా ఇవాళ మీరు అవమానపరిచే పరిస్థితిలో మీరు ఉన్నారంటే నీ పరిపాలన ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. మీ పరిపాలన వచ్చిన తర్వాత అసలు మీరు దళితులకు అనుకూలమా వ్యతిరేకమా అని చెప్పడానికి నీ క్యాబినెటే దానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన మాట్లాడి పక్కన పెడితే కనీసం క్యాబినెట్లో కూడా మరి మాల మాదిగలకు చోటు లేనటువంటి క్యాబినెట్ ఏదైనా ఉందంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ ఆంధ్ర ముఖ్యమంత్రి అయినా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే మొట్టమొదట ప్రాధాన్యత దళితులు ఎస్సీలు ఎస్టీలకు ఇచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మేమేం పాపం చేశామయ్యా, మా పేరు చెప్పుకొని నువ్వు అధికారంలోకి వచ్చావు, మాకు ముఖ్యమంత్రి ఇస్తామంటే నీకు ఓట్లేస్తే నువ్వు అధికారంలో కూర్చున్నావు, కనీసం ముఖ్యమంత్రి నువ్వు లాగేసుకున్నా మోసం చేసినా కనీసం ఆ వర్గాలను గుర్తించే దాంట్లో కూడా ఏ రకమైన వివక్ష నువ్వు చూపిస్తున్నావో నీ క్యాబినెటే దానికి ఉదాహరణ అని సందర్భంగానే తెలియజేస్తావు. నా గత 5 సంవత్సరాలు మాల మాదిగలకు క్యాబినెట్లో స్థానం కల్పించకుండా అవమానపరిచినటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగానే గుర్తు చేస్తా ఉన్నా. నీ వైఖరి ఏ విధంగా ఉందంటే మొదటి నుంచి కూడా ఎస్సీలు ఎస్టీలు పేదవర్గాలంటే లెక్క లేనితనంగా నువ్వు చూడటమే కాక వర్ణ వ్యవస్థలు ముఖ్యంగా అగ్ర కులాలకే పెద్దపీట వేసి బడుగు బలహీన వర్గాలను చిన్న చూపు చూస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవడైనా ఉంటే కేసీఆర్ అని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. దాంట్లో భాగంగానే నిన్న ధర్మారెడ్డి అనేటువంటి వ్యక్తి, ఎవరయ్యా ఈ ధర్మారెడ్డి, ఈయనకి ఆపాటి చదువు వస్తుంది, ఈయన ఏ విధంగా త్యాగాలు చేశాడు, ఎక్కడైనా ఈ ముఖ్యమంత్రి వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి వైఖరి ఏమిటో ఆ వైఖరిని తెలుసుకునే వీరి విధంగా మాట్లాడుతున్నాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ధర్మారెడ్డికి ఎంత ధైర్యం దళిత వర్గాలని అవమానపరిచే విధంగా చదువురాదని చెప్పటం, వాళ్ళు ఉండటం వల్లనే రాష్ట్రానికి నష్టం జరిగిందని చెప్పటం
ఎంతవరకు సమంజసమని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా మొత్తం దళిత జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బగొట్టే రీతిలో అతను మాట్లాడిందంటే దానికి కారణం కేసీఆర్ అనే సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ గారు మీరు ఇప్పటికైనా ఒకటే సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా దళిత వర్గాల్ని రాష్ట్ర తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి తెలంగాణ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నిన్న జరిగినటువంటి సంఘటన 24 గంటలు అయిపోయింది ఎందుకు కేసీఆర్ మాట్లాడలేదని సందర్భంగా అడుగుతా ఉన్నా కేసీఆర్ బయటికి రావాలి కదా నిజంగా కూడా ఈ రాష్ట్రంలో 18% ఉన్నటువంటి దరిద్రాన్ని ఈ రకంగా అవమానపరిచి ఉద్యోగస్తులను అవమానపరిచి ఆ కులాన్ని అవమానపరిస్తే ఇయాల నువ్వు చప్పుడు కాకుండా ఫామ్ హౌస్ లో పంటున్నావు ప్రగతి భవన్ లో పంటున్నావు అంటే మీరు దీని అర్థం ఏమిటని మరొకసారి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక ఉద్యమ రూపకంలో ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కేసీఆర్ గమనించవలసిన అవసరం ఉందని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా దళిత ద్రోహి అనే ముద్ర సంపూర్ణంగా నీ మీద వేయబడుతుందని కూడా మరొకసారి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నీ రాష్ట్రంలో ఎంతో మందిని దళితులని గ్రామాల నుంచి వెలేస్తున్నారు గ్రామాల్లో కొడుతున్నారు నేరెళ్లలో కూడా సుమారుగా 10 మంది యువకులు సంసారానికి కూడా పనికి రాకుండా కొట్టారు దీనికి బాధ్యుడవు నువ్వు కాదా అని సందర్భంగానే తెలియజేస్తాను ఒక్క రోజు కూడా బయటకు వచ్చి విచారాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా లేకపోవడం దురదృష్టకరమని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా నీ అహంకారానికి నిదర్శనమని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ధర్మారెడ్డి విషయంలో రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఎంతో బాధపడుతున్నటువంటి విషయం దళితులంతా బాధపడుతున్నటువంటి విషయం ఈనాడు దళిత వర్గాలు ఈ భారతదేశానికి చేసేటువంటి సేవ ఈ తెలంగాణలో చేసేటువంటి సేవ ఎవరు కూడా చేయటం లేదు అది గమనించాలి ప్రతి వ్యక్తి కూడా ఇవాళ ఏమి ఆశించకుండా నీతి నిజాయితీగా రాజకీయాల నుంచి కింది వరకు కూడా ఉన్నారంటే దళితులని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా కేసీఆర్ నేను దళితుణ్ణి 30 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా సుమారు 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉండబట్టి నా ఆస్తులెంత నీ ఆస్తులెంత ఒకసారి లెక్కేద్దాం ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే నీ ఆస్తులెంతో నువ్వు ప్రకటించు నా ఆస్తులను నేను ప్రకటిస్తా ఇవాళ ఈ రాష్ట్రంలో నీతిని నమ్ముకొని ఉన్నటువంటి ఒక నాయకుడిగా నేను చెప్తా ఉన్నా లీడర్ అంటే ఎట్లుండాలో ఒక ఆదర్శవాదిగా నేను చెప్తా ఉన్నా నువ్వు ఉండగలిగావా ముఖ్యమంత్రి అయి రాష్ట్ర ఆస్తులన్నీ కూడా కొల్లగొడతా ఉన్నావు ఈ భారతదేశంలో ఎవరు సంపాదించాలని ఆస్తులు సంపాదించినటువంటి దోపిడి దొంగలు నువ్వు ఇలా బలిపెక్కి అధికార అహంకారంతో నువ్వు నీ ఎమ్మెల్యేలు మా జాతుల్ని అవమానపరిస్తే చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఇవాళ నోరు లేనటువంటి పేద ప్రజల్ని ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నామేమో కానీ అది సాగదని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నీ నీతి ఏమిటి నీ నిజాయితీ ఏమిటి నీ కుటుంబ పాలన సంగతి ఏమిటి అని ఈ సందర్భంగానే అడుగుతా ఉన్నా నీ కోసమే తెలంగాణ వచ్చిందా సచ్చినంత దళితులు సచ్చినంతా బీసీలు 1200 మంది బిడ్డలు రక్తం దాగి నీ కుటుంబం ఇవాళ బంగారు కుటుంబం అయింది పోతే ఇవాళ ఏ వర్గాలైతే ఓట్లేసి తెలంగాణ కోసం చచ్చి తెచ్చారో ఆ వర్గాలు ఈ విధంగా అవమానపరచడం ఎంతవరకు సమస్య మరి కేసీఆర్ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఒకటే సందర్భంగా నీకు లోపల ఏమైనా నీతున్నా ఏమైనా మానవత్వం ఉన్నా ధర్మారెడ్డి గారిని వెంటనే నీ పార్టీ నుంచి బహిష్కరించాలనే సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నా అదే కాదు అతని మీద ఖచ్చితంగా అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏ పరిస్థితుల్లో కూడా ధర్మారెడ్డిని పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవి నుంచి కూడా బహిష్కరించవలసిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చాలా బాధేస్తుంది వాస్తవంగా 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా బతికాను 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇటువంటి పరిస్థితిని చూడాల్సి రావటం ఇది దురదృష్టకరమైన పరిణామం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఒకటే ఇవాళ బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బడుగు బలహీన వర్గాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ధర్మారెడ్డి గారిని వెంటనే ఆయన యొక్క ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అసెంబ్లీ వెంటనే మీరు ఏర్పాటు చేయండి అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేయండి అతను ఎమ్మెల్యే
పదవి నుంచి పీకి బయటకు పంపమని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరి ఉద్యమాన్ని కూడా చేపడతామని భారతీయ జనతా పార్టీ తరఫున ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది అయినా ఒకటి గమనించాలి, కేసీఆర్ ఒక నియంత కన్ను లేని కబోది. ఇలా ఒక దుతరాజుని కౌగిటిలో ఉన్నటువంటి ఈ కేసీఆర్ పరిపాలన నుండి ప్రజలను విముక్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సిగ్గులేదా? నిన్న కాక మొన్న దుబ్బాకలో ఏం జరిగింది? నీ కుటుంబ పాలన మీద ఏ రకమైన తీర్పిచ్చారు? కార్పొరేషన్ల ఎన్నికలు ఏం జరిగింది? నీ కుటుంబ పరిపాలన మీద ఏ రకమైన తీర్పిచ్చారు? సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఓట్లేసి గెలిపించిన వాళ్ళంతా పేద ప్రజలే, దళితులే, పడుగుబడిన వర్గాల ప్రజలే. నువ్వు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఓటేసిన విషయాన్ని మీరు గమనించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను సాగనప్పటానికి నీ రోజులు దగ్గర పడ్డాయని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఓట్ల కోసం ఇవాళ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ దుర్మార్గుణ్ణి ఎంత తొందర బయటికి పంపిస్తే ఈ రాష్ట్రం అంత బాగుంటుందని ఇవాళ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారనేది గమనించుకోవాలని కేసీఆర్ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తలంచుకొని, సిగ్గుతో తలంచుకొని ఉండాల్సింది నువ్వు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎప్పుడైతే 48 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయో వెంటనే నువ్వు రాజీనామా చేయవలసిన అవసరం ఉన్నది. కానీ నువ్వు చేశావా అంటే నీకు సిగ్గులేదు. నువ్వు ప్రజాస్వామ్యవాది కాదు, ఒక ఫ్యూడలిస్ట్వి, ఒక నియంతివి, ఒక నిజాం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం ఏ విధంగా చేయాలో దళితుల నుంచే మొదలైంది. నియంతలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కూడా దళితుల నుంచే మొదలైంది. ఇది గమనించుకోవాలి మిస్టర్ కేసీఆర్. కాబట్టి నీకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కూడా ఇవాళ దళితులే ముందుకు వస్తున్న విషయాన్ని మీరు గమనించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు వెంటనే ధర్మారెడ్డి గారిని పార్టీ నుంచి బహిష్కరించడం, ఎమ్మెల్యే పదవి నుంచి ఊడబెక్కేయడం, ఈ కార్యక్రమాలు కనుక నువ్వు మొదలు పెట్టకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి మరి పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా బాధాకరమైనటువంటి విషయం, ఆ ఎమ్మెల్యే అనేవాడు ఏం తెలుసండి, అసలు రాజ్యాంగ నిర్మాత ఎవరు? దళితుడండి. అంతేకాదు, ఈ రాష్ట్రంలో డాక్టర్లు, ఇంజనీర్లు ఇవాళ బ్రహ్మాండంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నటువంటి దళిత ఉద్యోగులను అవమానపరిచేటువంటి విధానం ఇది చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా దళితులు, మా పేద ప్రజలు ఓట్లేకపోతే నువ్వు ఎక్కడుంటావని మరొకసారి కేసీఆర్కి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నీ కొడుకు పదవి కోసం ఆరాటపడుతున్నావు. సిగ్గులేదా? ఎక్కడది కాశ, కాశీ కన్యాకుమారి ఎక్కడెక్కడ తిరిగి వస్తా ఉన్నాడు. ఏందండి ఇది? నీకెంత అహంకారం పెరిగిందంటే రాముణ్ణి దేవుడు అని చెప్తే కూడా ఓర్చుకునే పరిస్థితులు లేడు ఆయన. ఆయన బొమ్మ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో దేవునితో సమానంగా ఆయన బొమ్మ వేసుకున్న విషయానికి ఆయన ఎంత అహంకారం పెరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నరసింహస్వామితో సమానంగా ఆయన బొమ్మలు వేసుకున్నాడు, ఆయన ఎన్నికల గుర్తు చేసుకున్నాడు. మేమంతా పోయి అక్కడ పోరాటం చేస్తే వెంటనే ఆమెను తుడిచేసిండ్రు. నీ అనుమతి లేకుండానే వాళ్ళు వేశారా? ఆ రోజే నేను చెప్పా, మిస్టర్ కేసీఆర్, ఏ రోజైతే లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నీ బొమ్మ వేసుకున్నావో ఆ రోజే నీకు పతనం మొదలైంది. ఈ మాట నేను ఇవాళ చెప్పడం లేదు, ఆ రోజే నేను చెప్పాను. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా నీ అహంకారానికి నిదర్శనం. నీ అహంకారానికి నిదర్శనంలో భాగమే మా వర్గాలని అవమానపరుస్తున్నామని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నీ యొక్క ఎమ్మెల్యేలంతా కూడా ఇవాళ ఎక్కడ పోదామని ఎదురు చూస్తూ ఉన్నారు. నీ దగ్గర ఎవరు ఉండడానికి సిద్ధంగా లేరు. భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి రాబోతున్నది, ప్రజలంతా నిర్ణయం తీసుకున్నారు. రేపు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కాబట్టి ఎటు పోదామని ఎదురు చూస్తున్నారు. నువ్వేమో కొడుకు దిక్కు చూస్తున్నావు, మరి ఈనాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలంతా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నువ్వు ఇప్పటికైనా ఏమాత్రం సిగ్గుశ్చరమున్నా ధర్మారెడ్డి మీద వెంటనే యాక్షన్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబోయే కాలంలో మీరు ఇదే రీతిని కనుక ప్రవర్తన ఉంటే తప్పకుండా పెద్ద ఎత్తున
దళిత ఉద్యమాన్ని రాష్ట్రంలో తీస్తాం, నీ పతనానికి నాంది పలుకుతామని, అదే విధంగా నీ ప్రభుత్వాన్ని కూలదోస్తామని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం.